హాయ్ ఫ్రెండ్స్ నా పేరు మురళిపట్టెడ్డి మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ఈ మధ్య వార్తలలో రోజు చూస్తున్నారు వర్షాలు అనేవి గట్టిగా పడుతున్నాయి ప్లస్ ఈ వర్షాలకి నాగార్జున సాగర్లో ఇంట్లో ఈ రెండు లక్షల క్యూసెక్లు వస్తుందని అవుట్ఫ్లో కూడా అలా ఉందని అదేవిధంగా శ్రీశైలంలో కూడా ఇన్ఫ్లో ఒక మూడు లక్షల క్యూసెక్లు వస్తుందని అవుట్ఫ్లో కూడా అలా ఉందని మీరు చాలా వార్తలలో చూసే ఉంటారు ఈ మధ్య అదేవిధంగా నాగార్జున సాగర్లో ఫార్టీ టీఎంసీ నీళ్లు నిల్వ ఉన్నాయి అదేవిధంగా శ్రీశైలంలో థర్టీ టీఎంసీ నీళ్లు నిల్వ ఉన్నాయి అని మీరు రోజు వార్తలలో చూస్తూనే ఉంటారు అసలు టీఎంసీ అంటే ఏంది క్యూసెక్ అంటే ఏంటి అనేది చాలా మందికి తెలియదు అనమాట సో నేను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో మీరు మాత్రం వీడియోని ఎలాంటి స్కిప్ చేయకుండా వరకు చూడండి ఓకేనా నిల్వ ఉంచే నీటిని టీఎంసీలలో లెక్కిస్తారు అదేవిధంగా ప్రవహించే నీటిని క్యూసెక్లలో లెక్కిస్తారనమాట ఒక సెకండ్లో ప్రవహించే క్యూబిక్ ఫీట్ వాటర్ని ఒక క్యూసెక్ కట్టర్ అనమాట సో క్యూబిక్ ఫీట్ అన్నా కానీ కొంతమందికి అర్థం కాదనమాట సో వాళ్ళ కోసం ఒక ఎగ్జాంపుల్గా చూపిస్తా చూడండి సో ఈ డబ్బా చూడండి ఇది వచ్చేసి ఎటు చూసినా సేమ్ డైమెన్షన్స్ ఉన్నాయన్నమాట ఓకేనా సో ఎగ్జాంపుల్ చూసుకుంటే ఈ సైడ్ వచ్చేసి ఒక ఫీట్ అనుకోండి ఈ సైడ్ వచ్చేసి ఒక ఫీట్ అనుకోండి దీని డెప్త్ వచ్చేసి ఒక ఫీట్ అనుకోండి ఓకేనా సో ఈ త్రీ డైమెన్షన్స్ వచ్చేసి ఎటు చూసినా ఫీట్ ఫీటే ఉంది కదా సో దీంట్లో వచ్చేసి వాటర్ పోస్తే మాత్రం క్యూబిక్ ఫీట్ వాటర్ అవుతుంది ఒక క్యూబిక్ ఫీట్ వాటర్ అనేది ఒక సెకండ్ కాలంలో ప్రవహించేదాన్ని ఒక క్యూసెక్ అంటారు అనమాట సో ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది కదా ఓకేనా ఒక క్యూబిక్ ఫీట్ వాటర్ని లీటర్లలో చెప్పాలంటే దాదాపు ట్వంటీ ఎయిట్ పాయింట్ త్రీ లీటర్స్ అనమాట ఓకేనా ఎగ్జాంపుల్గా నాగార్జున సాగర్ని తీసుకుంటే ఒక రోజు దాదాపు పదకొండు వేల క్యూబిక్ ఫీట్ల వాటర్ అనేది ఆ డ్యామ్కి వచ్చి చేరితే మనకి దాన్ని లెక్క వచ్చేసి ఒక టీఎంసీ అనమాట ఓకేనా నిల్వ ఉన్న వాటర్ వచ్చేసి ఒక టీఎంసీ అంటే పదకొండు వేల క్యూబిక్ ఫీట్ల వాటర్ అనేది డ్యామ్కి వస్తే అది ట్వంటీ ఫోర్ అవర్స్ ప్రవహించాలన్నమాట సో అట్లొస్తే ఒక టీఎంసీ నీరు వచ్చినట్టు లెక్క అలాగే క్యూసెక్ అంటే కూడా తెలుసు మీకు ఒక సెకండ్ కాలంలో ఒక క్యూబిక్ ఫీట్ వాటర్ అనేది ప్రవహించడాన్ని ఒక క్యూసెక్ అంటారనమాట టీఎంసీని క్యూబిక్ ఫీట్లలో చెప్పాలంటే దాదాపు థౌజండ్ మిలియన్ క్యూబిక్ ఫీట్స్ అనమాట ఓకేనా టీఎంసీని లీటర్లలో చెప్పాలంటే దాదాపు రెండు వేల ఎనిమిది వందల ముప్పై ఒక్క కోట్ల అరవై ఎనిమిది లక్షల నలభై ఆరు వేల ఆరు వందల లీటర్లు అనమాట ఓకేనా ఒక క్యూసెక్ వాటర్ అనేది ఒక సెకండ్లో దాదాపు ట్వంటీ ఎయిట్ పాయింట్ త్రీ వన్ లీటర్స్ అయితే వన్ మినిట్లో పదహారు వందల తొంభై తొమ్మిది లీటర్లు అదేవిధంగా ఒక క్యూసెక్ వాటర్ గంట సేపు ప్రవహిస్తే దాదాపు ఒక లక్ష పంతొమ్మిది వందల నలభై లీటర్లు అనమాట ఓకేనా అదేవిధంగా ఒక క్యూసెక్ వాటర్ అనేది ట్వంటీ ఫోర్ అవర్స్ ప్రవహిస్తే ఎంత వాటర్ తెలుసా దాదాపు ఇరవై నాలుగు లక్షల నలభై ఆరు వేల ఐదు వందల అరవై లీటర్లు అనమాట ఓకేనా డ్యామ్లోకి ఒక టీఎంసీ వాటర్ రావాలంటే దాదాపు పదకొండు వేల ఐదు వందల డెబ్భై నాలుగు క్యూసెక్ వాటరు ఇరవై నాలుగు గంటలు ప్రవహించి డ్యామ్లో చేరితే అప్పుడు ఒక టీఎంసీ వాటర్ అవుతుందన్నమాట ఓకేనా సో ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా అసలు టీఎంసీ అంటే ఏంది క్యూసెక్ అంటే ఏంది అనేది మీరు తెలుసుకున్నారు కదా మళ్ళీ ఎప్పుడైనా న్యూస్లో టీఎంసీ ప్లస్ క్యూసెక్ అన్నప్పుడు మైండ్లో క్వశ్చన్ మార్క్ రావద్దు నేను చెప్పింది ఒకసారి ఇమాజిన్ చేసుకోండి ఓకేనా సో ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అదేవిధంగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ